మైలవరం హీట్ మలుపులు రోజు రోజురోజుకు ట్విస్టర్ల మీద ట్విస్టులతో టీడీపీలో పాలిటిక్స్ హీటెక్కాయి ప్రత్యర్థులుగా ఉన్న వసంత దేవినేని వర్గాల మధ్య విభేదాలు పెరిగిపోయాయి మరోవైపు ఇప్పటిదాకా ఉప్పు నిప్పుగా ఉన్న ఉమా బొమ్మసాని వసంత రాకతో కలిసిపోయారు ఒకే వేదికపై కనిపించిన ఇరువురు కలిసి పనిచేస్తామని సంకేతాలు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది ఇంతకాలం టికెట్ కోసం హోరాహోరీగా తలపడిన దేవినేని ఉమా బొమ్మసాని సుబ్బారావు ఉమ్మడి శత్రువు రాకతో ఒక్కటయ్యారు వసంత కృష్ణప్రసాద్ టీడీపీ ఎంట్రీతో మైలవరంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి గతంలో ఉమాకు టికెట్ ఇవ్వొద్దని తనకే టికెట్ ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు బొమ్మసాని ఆత్మీయ సమావేశాలతో నియోజకవర్గంలో అలజడి రేపారు కానీ వసంత రాకతో ఉమాతో కలిసిపోయారు ఒకే వేదికను పంచుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ హైదరాబాద్ లో చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు తాను పోటీ చేసేది మైలవరమా పెనమలూరా అన్నది హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు పోటీ చేయకుండా పార్టీ కోసం పనిచేయమన్నా కూడా పనిచేస్తామన్నారు అయితే వసంత రాకను చిరకాల ప్రతినిధి దేవినేని ఉమా మైలవరం టికెట్ ఆశిస్తున్న బొమ్మసాని సుబ్బారావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు వసంత టీడీపీలో చేరతారని ప్రచారం మొదలైన వెంటనే దేవినేని ఉమా వసంత ఆయన తండ్రిపై ఘాటు విమర్శలు చేశారు ఆ తర్వాత చంద్రబాబు పిలిపించి మాట్లాడటంతో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు ఉమా తాజాగా వసంత చేరికకు ముందు రోజు తన అనుచరులతో ఉమ నిర్వహించిన ఆత్మీయ సమావేశమంతా వసంత టార్గెట్ గా జరగడం నియోజకవర్గంలో చర్చగా మారింది వసంత టీడీపీలో చేరికకు ముందు రోజు రాత్రి వసంత ఫ్లెక్సీ దహనం చేసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి మొదటి లిస్టులో కూడా టీడీపీ అధిష్టానం మైలవరం అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్లో పెట్టింది రెండో లిస్టులో ఖచ్చితంగా మైలవరం పేరు ప్రకటించాలని లోకల్ క్యాడర్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఎన్నికలకు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండగా ఇంకా అభ్యర్థి ఎవరో క్లారిటీ ఇవ్వకపోతే అంతర్గత పోరు రచ్చకెక్కి పార్టీకి మరింత నష్టం వస్తుందనేది నియోజకవర్గ నేతల మాట టికెట్ ఎవరికి ఖరారు చేసినా అసమ్మతి వర్గాలను బుజ్జగించిన తర్వాతే చేయాలని కోరుతున్నారు నేతలు అలా చేయకుండా ప్రకటన చేస్తే వర్గపోరు పీక్ లెవెల్కి వెళ్లి అసలుకే మోసం వస్తుందని అధిష్టానం కూడా టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది